సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకి ధను డైనో బ్రో ఫేస్ రివీల్ అయితే ఉండబోతుంది అన్నమాట. సో వీడియోని ఎవరు మిస్ అవ్వకండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ వీడియోని ఎవరు స్కిప్ చేయకండి అన్న, పోయిన వీడియో పార్ట్ వన్ చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చారు, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. కాకపోతే ఎవరు లైక్ చేయలేదు, సో 1K లైక్స్ టార్గెట్ అన్న, 500 కంప్లీట్ చేశారు. సో ఈ వీడియో కన్నా కనీసం ఒక 700 లైక్స్ అన్న కంప్లీట్ చేయండి. సో లెటెస్ట్ గెట్ ఇన్ టు అవర్ వీడియో అన్న, ఎవరు స్కిప్ చేయొద్దు. మన ధను డైనో బ్రో ఫేస్ రివీల్ అంటే మామూలుగా ఉండదు. సో సెలో. అండ్ అన్న, ఈ వీడియోలో ఒక చిన్న క్వశ్చన్ అయితే ఉందన్న, ఏంటి అంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ రెండు థంబ్నైల్స్. సో ఈ రెండు థంబ్నైల్స్లో ఏది బాగుందో చెప్పండి అన్న. సో ఒకవేళ ఫస్ట్ థంబ్నైల్, సో ఫస్ట్ థంబ్నైల్ కనుక బాగుంటే నెంబర్ 1 అని పెట్టండి, సెకండ్ 1 థంబ్నైల్ అయితే పోంటే నెంబర్ 2 అని అయితే పెట్టండి అన్న, నేను కూడా తెలుసుకుంటాను. ఏది బాగుందో మాత్రం చెప్పడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, మన ధను డైనో బ్రో ఫేస్ రివీల్ చాలామంది చాలా రోజుల నుంచి ధను డైనో బ్రో ఫేస్ రివీల్ కోసం వెయిట్ చేస్తున్నారు. యూట్యూబ్లో కొడతారు ధను డైనో బ్రో ఫేస్ రివీల్. ఈ వీడియో కూడా మీరు యూట్యూబ్లో కొట్టి రికమెండ్ అయితేనే వచ్చుంటారు. సో మీరందరూ ఎందుకు భవిష్యత్తంత మన ధను డైనో ఫోటో చూపిండి అనుకుంటారు. ధను డైనో ఫోటో చూస్తే ఏముంటుందన్న, బాగుంటుంది అంటే బ్రో అబ్బా ధను డైనో ఫోటో చూస్తాను, అరే యార్ బాగుంది బ్రో అనుకుంటారు. కాకపోతే ధను డైనో బ్రో గురించి ఒక మంచితనం, ఒక చిన్న విషయం చెప్తాను. ధను డైనో బ్రో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మీరు అందరూ అనుకుంటారు సూర్యాబాయి బ్రో, లేదంటే వంశీనని బ్రో. తెలీదా బ్రో, ఏంటి బ్రో ఇలాంటి సింపుల్ క్వశ్చన్లు కూడా ఆన్సర్ చెప్పలేకపోతున్నావు నువ్వు అనుకోకండి. ధను డైనో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? సో అంటే యూట్యూబ్లో కానీ గేమ్లో కానీ, సో ధను డైనో బ్రో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే గేమింగ్ డైనో. మన ఏవి యూట్యూబ్లో అయితే వరకు డైనో అనే పేరుతో ఫేమస్ అయింది ఎవరంటే ఏవి డైనో. గేమింగ్ విత్ డైనో బ్రోకి అప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్. అయితే అసలు పాయింట్ ఏంటి అంటే, మన గేమింగ్ విత్ డైనో బ్రో వచ్చేసి ధను అన్నకి హెల్ప్ చేసేవాడు. అంటే కమ్యూనిటీ ట్యాబ్ ఎలా పెడతాం, కాకపోతే అప్పుడు మన ధను బ్రోకి మోనటైజేషన్ అనేది డిసేబుల్ అయింది. ఎందుకంటే మన ధను బ్రోకి నా ఏజ్ ఉండేది, అంటే 18 బిలో అయితే ఉంది. సో పేరెంట్స్ది కూడా ఇవ్వలేదు, తను ఇచ్చేసినట్టున్నాడు. సో సంథింగ్ రాంగ్, యాడ్సెన్స్ పోయింది. తర్వాత అలా అలా ఇప్పుడు గ్రో అయ్యి యాడ్సెన్స్ కూడా వచ్చింది. సో అన్న, అలా మన ధను బ్రో వచ్చేసి డైనో బ్రోకి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. అండ్ డైనో బ్రో అని ఇప్పుడు కూడా డైనో ధను డైనో అనేది పెట్టుకున్నాడు. సో అన్న, ఇంకా లేట్ ఎందుకు సుత్తాపేసి మన ధను బ్రో ఫేస్ రివీల్ అన్న? సో చాలామంది ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. సో మీ అందరికీ సర్ప్రైజ్ ఏంటి అంటే, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా మన ధను బ్రోది ఫేస్ రివీల్, వెళ్ళి చూసేయండి, ఎంజాయ్ చేయండి. అంటే నుంచి టాటా బై బై గైస్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, అది టోటల్ ఫేస్ రివీల్ కాదు, నెక్స్ట్ పార్ట్లో పెడతాం వేరేది. బై.